గైస్ ఎలా ఉన్నారు ఈ రోజు మన టాపిక్ కొంచెం డిఫరెంట్ అండి ఈ రోజు మన టాపిక్ ఏంటంటే హౌ టు విన్ ఎనీథింగ్ అంటే ఎలా గెలవాలి ఎలా హౌ టు విన్ వార్స్ అనేది మన ఈ రోజు టాపిక్ అంటే వార్స్ అంటే ఏంటో పెద్ద పెద్ద యుద్ధాలు కావు రాజ్యాలు కావు డైలీ వచ్చే ఆ ప్రాబ్లమ్స్ని లేకపోతే మీరు లైఫ్లో ఒక గోల్ పెట్టుకొని దానికోసం ట్రై చేస్తున్న వారైతే ఈ వీడియో మీకు మస్ట్ వాచ్ వీడియో సో గాయస్ ఈ టాపిక్ని మీకు బెస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి టూ మూవీస్ని బేస్గా తీసుకున్నాను ఒకటి చిచోరే అండ్ ఇంకొకటి భాగ్ మిల్కా భాగ్ అండ్ గాయస్ చిచోరే గురించి మనం మాట్లాడుకుంటే ఇది అల్టిమేట్ కామెడీ మూవీ అని కూడా చెప్పుకోవచ్చు ఇందులో కామెడీ స్టఫ్ అనేది డౌటే లేదు చాలా బాగా ఉంటుంది సో మీరు మీ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా చూడవచ్చు కానీ మీకు తెలుసో తెలీదో ఇందులో కొన్ని లైఫ్ లెసన్స్ కూడా ఉంటాయి సో లెట్స్ సీ వాట్ ఆర్ ద లైఫ్ లెసన్స్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ చిచోరే అండ్ భాగ్ మిల్కా భాగ్ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ద బర్నింగ్ డిజైర్ మీకంటూ ఒక బర్నింగ్ డిజైర్ ఉండాలి ఒక లక్ష్యం అనేది ఉండాలి అప్పుడే మీరు ఏమైనా సరే ప్లాన్ వేసి దాన్ని ముందుకు వెళ్ళవచ్చు ఈ పాయింట్ని మీరు భాగ్ మిల్కా భాగ్లో చూడవచ్చు ఎందుకంటే ఇందులో ఉండే లీడ్ క్యారెక్టర్ తన ట్రోఫీ కోసం ఏమైనా చేస్తాడు ఎన్నెన్నో వదులుకుంటాడు ఎన్నెన్నో కష్టాలని కూడా ఫేస్ చేసుకుంటాడు కానీ ఒక్కటే మాత్రం వదిలిపెట్టడు ది హోప్ ది బిలీఫ్ ఇదంతా జరిగేది కూడా ఒక బర్నింగ్ డిజైర్తోనే సో కాబట్టి ఫ్రెండ్స్ ఒక బర్నింగ్ డిజైర్ని పెట్టుకోండి ఒక కసితో మీరు ముందుకు వెళ్ళండి మీరు ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకోగలరు ఇదే పాయింట్ మీకు ఇంకొక బుక్లో కూడా దొరుకుతుంది ఆ బుక్ పేరే థింక్ అండ్ గ్రో రిచ్ ఈ బుక్లో ఉండే రచయిత ఏమని చెప్తారంటే ఇఫ్ యూ హ్యావ్ ఎ బర్నింగ్ డిజైర్ యూ కెన్ డూ ఎనీథింగ్ కానీ ఆయన చెప్పింది డబ్బు కోసం కానీ ఇదే ఫార్ములాని మీరు కరెక్ట్గా వాడితే లైఫ్లో కూడా సక్సెస్ఫుల్ కావచ్చు సెకండ్ థింగ్ స్ట్రాటజీ అండ్ ఎగ్జిక్యూషన్ మీరు ఏ కంపెనీకైనా సరే సీఈఓ లేదా ఏదైనా సరే ఒక ఫీల్డ్లో మీరు ఒక లీడర్ అయితే ఈ ఫార్ములాని ఖచ్చితంగా వాడండి ఖచ్చితంగా సక్సెస్ అనేది మీ చేతిలోకి వస్తుంది కానీ గాయస్ బీ అలర్ట్ ఒకవేళ స్ట్రాటజీ బాగుండి ఎగ్జిక్యూషన్ బాగోకపోయినా ఎగ్జిక్యూషన్ బాగుండి స్ట్రాటజీ బాగోకపోయినా అంతా సరే ఏం బాగోదు అండ్ చిచోరే మూవీని మీరు సరిగ్గా చూస్తే ఒక స్ట్రాటజీ ఒక వండర్ఫుల్ స్ట్రాటజీతోనే కొడతారు విలన్స్ని అంటే వాళ్ళ ఆపోనెంట్స్ అని అర్థం థర్డ్ థింగ్ నో అబౌట్ యువర్ ఎనిమీ యాజ్ మచ్ యూ కెన్ నో అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మీ ఎనిమీ గురించి మీకు పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి ఈ మూవీలో కూడా ఇలాగే చూస్తారు అంటే గాయస్ వాళ్ళ ఆపోనెంట్స్ గురించి వాళ్ళకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అంటే ఎవరు ఎలా రియాక్ట్ అవుతారు ఏ టైంలో ఎలా చేస్తారు అని ప్రతి డీటెయిల్ కూడా ఉంటుంది సో స్ట్రాటజీ వేయక ముందే ఇవన్నీ కూడా చూస్తారు సో కాబట్టి స్ట్రాటజీ వేయాలనుకుంటే మాత్రం ఫస్ట్ మీ ఎనిమీ గురించి మీరు తెలుసుకోవాలి ఇదే పాయింట్ ది ఆర్ట్ ఆఫ్ వార్ అనే బుక్లో కూడా ఉంటుంది ఒకవేళ మీరు ఈ బుక్ని చదవాలనుకుంటే అంటే ఆర్డర్ చేయాలనుకుంటే లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ గో అండ్ చెక్ ఫోర్త్ వన్ అవాయిడ్ ద డీవియేషన్ అంటే మీ గోల్ వైపు నుంచి వెనక నట్టే వాటిని మీరు వాటిని జస్ట్ ఇగ్నోర్ చేసేయండి అంతే ఇంకా ఏ వ్యక్తి అయినా సరే మిమ్మల్ని కిందకి తోసేయాలనుకుంటే మాత్రం వాళ్ళకి మీరు అసలు పర్మిషన్ ఇవ్వమాకండి ఎవరైనా సరే మిమ్మల్ని బాధ పెడుతున్నారంటే దానికి అర్థం మీరు వాళ్ళకి ఒక పర్మిషన్ ఇచ్చారు వచ్చి నన్ను బాధ పెట్టు అని సరే మీరు పర్మిషన్ ఇస్తేనే వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టగలరు సో గాయస్ డోంట్ గివ్ ద పర్మిషన్ టు దోస్ గాయస్ హూ విల్ పుష్ యూ బ్యాక్ ఇదే పాయింట్ మీరు భాగ్ మిల్కా భాగ్ ఇన్ ద స్టోరీలో కూడా చూస్తారు సో గాయస్ వీడియో అనేది ఇంతవరకు అయిపోయింది కానీ మీకు ఒక చిన్న డౌట్ వస్తుంది ఇంత స్ట్రాటజీ తర్వాత కూడా చిచోరేలో హీరోస్ ఎందుకు గెలవలేదు అని దీనికి ఆన్సర్ వెరీ సింపుల్ వీళ్ళకి కొంచెం ప్రాక్టీస్ లేదు అంతే కానీ భాగ్ మిల్కా భాగ్లో ఆ లీడ్ క్యారెక్టర్కి మాత్రం చాలా ప్రాక్టీస్ ఉంటుంది అండ్ గాయస్ ఈ మూవీ ఏమి పూర్తిగా చూపించలేదు హీరో ఫస్ట్ ఇయర్ మాత్రమే చూపించారు ఇంకా 3 ఇయర్స్ ఉన్నాయి మేబీ ఈ 3 ఇయర్స్లో తను గెలిచి ఉండొచ్చు అండ్ గాయస్ బోనస్ టిప్ ఒకటి చెప్తున్నాను వినండి ఇప్పుడే ఒక పేపర్ ఇంకా ఒక పెన్ తీసుకోండి అలా చేసిన తర్వాత పేపర్ మీద ఇలా రాయండి మిమ్మల్ని గోల్ వైపు పుష్ చేసేవి ఏంటి గోల్ వైపు నుంచి అస్సలు పుష్ అయినవి ఏంటి అండ్ గాయస్ ఏదైతే మిమ్మల్ని వెనక తోస్తున్నాయో వాటిని మీరు కొన్ని కొన్నిగా డిలీట్ చేసేయండి అంటే మీ ఫోన్లో నుంచి యాప్స్ని డిలీట్ చేస్తారు చూసారా అలానే సేమ్గా అండ్ ఫైనల్లీ గాయస్ ఈ వీడియో జస్ట్ వాళ్ళకి అంటే ఎవరైనా సరే ఒక వైపులో ఒక గోల్ పెట్టుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అండ్ ఫైనల్లీ మా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో చేసేయండి ఇందులో డైలీ మోటివేషన్ దొరుకుతుంది అండ్ గాయస్ ఈ పేజ్ని మీరు ఫాలో అయితే మీకు రోజు కూడా మోటివేషనల్ మీమ్స్ అనేవి దొరుకుతాయి అవి మిమ్మల్ని ఎప్పటికీ ఎప్పుడు మోటివేటెడ్గా ఉండేందుకు హెల్ప్ చేస్తాయి